నమస్తే అండి, తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తల్లి యొక్క ఆరోగ్యం మరియు కడుపులో ఉన్న బిడ్డ యొక్క ఎదుగుదల, ఇవి రెండూ కూడా తను తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటాయి. తాజా పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. గర్భధారణ సమయంలో పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని విటమిన్స్, మినరల్స్ గర్భిణీ శరీరానికి మరియు బిడ్డ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడమే కాకుండా పోషక లోపం వల్ల ఎదురయ్యే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే గర్భధారణ సమయంలో తాజా పండ్లు తినాలనే విషయం మనందరికీ తెలిసిందే. అందులో కొన్ని రకాల పండ్లు తల్లికి మరియు కడుపులోని బిడ్డకు చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని తప్పకుండా తీసుకోవాలి. ఇక ఆ ముఖ్యమైన పండ్లు మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఇక మన దగ్గర దొరికే పళ్ళలో చూసినట్లయితే ముందుగా ఒకటవది ఆరెంజెస్, బత్తాయి లేదా సంత్రాలని కూడా అంటారు. అయితే ఈ ఆరెంజెస్లో ఫోలేట్, విటమిన్ సి మరియు వాటర్ పర్సెంట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఆరెంజెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఫుల్లీ హైడ్రేటెడ్గా ఉండడం వల్ల గర్భిణీల్లో వచ్చే నీరసం, అలసట లాంటివి రాకుండా ఉంటాయి. ఇక విటమిన్ సి అనేది సెల్ డ్యామేజ్ జరగకుండా, అంటే కణజాల నష్టం జరగకుండా చూస్తుంది. అలాగే ఐరన్ అబ్జర్ప్షన్, అంటే మనం తీసుకున్నటువంటి ఐరన్ వంటబట్టడానికి ఈ సి విటమిన్ తప్పనిసరిగా అవసరం. ఇక ఇందులోని ఫోలేట్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా చూస్తుంది, అంటే నరాల ఎదుగుదల లోపాలు లేకుండా చూస్తుంది. తద్వారా శిశువు మెదడు మరియు వెన్నుముకలో కలిగే లోపాలు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత రెండవ పండు పోమోగ్రానేట్, దానిమ్మ పండు. ఇందులో గర్భిణీలకు అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ కే, కాల్షియం, ఫోలేట్, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మొదలైనవి. అలాగే ఇవి శరీరానికి కావలసినటువంటి శక్తిని కూడా అందిస్తాయి. అలాగే ఇందులో అధికంగా లభించే ఐరన్ కంటెంట్ రక్తహీనత రాకుండా చూస్తుంది. కాల్షియం మరియు విటమిన్ కే తల్లి మరియు బిడ్డల ఎముకల ఎదుగుదల మరియు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే దానిమ్మ పళ్ళు లేదా పళ్ళ రసం రోజూ తీసుకోవడం వల్ల ప్లాసెంటా, అంటే మాయ బలంగా తయారయ్యి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తర్వాత మూడవది మామిడి పళ్ళు. గర్భిణీ స్త్రీల్లో చాలామందికి మామిడి పళ్ళు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. తింటే సమస్యలు వస్తాయి అనే అపోహలు కూడా ఉంటాయి. కానీ అలాంటివేవి పట్టించుకోవద్దు. గర్భిణీ స్త్రీలు నిరభ్యంతరంగా మామిడి పళ్ళు తినవచ్చు. ఇందులో విటమిన్ ఏ మరియు సి అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ లోపంతో జన్మించిన పిల్లలకు రోగ నిరోధకత తక్కువగా ఉండడం, శ్వాసనాళ ఇన్ఫెక్షన్లు మరియు అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విటమిన్ ఏ కలిగిన పండ్లు లేదా కూరగాయలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే గర్భిణీలకు అవసరమయ్యే విటమిన్ బి6, పొటాషియం మరియు ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ లాంటివి ముఖ్యమైన పోషకాలు ఈ మామిడి పండ్ల ద్వారా లభిస్తాయి. ఇక తరువాత నాలుగవది అరటి పండ్లు. ఈ అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది మరియు విటమిన్ బి6, విటమిన్ సి మరియు ఫైబర్లు కూడా ఉంటాయి. గర్భిణీల్లో మలబద్ధకం అనేది చాలా సాధారణం. కాబట్టి ఈ ఫైబర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఈ అరటి పండ్లు లేదా మరే ఇతర ఆహార పదార్థాలైనా సరే తీసుకోవడం వల్ల ఆ మలబద్ధకం ఏర్పడదు. అలాగే ఇందులోని విటమిన్ బి6 గర్భధారణ మొదట్లో వచ్చే నాసియా మరియు వామిటింగ్లను తగ్గిస్తుంది. ఇక తర్వాత ఐదవది జామ పండ్లు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జామ పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. దాదాపుగా అందరి ఇళ్లలో ఈ జామ చెట్టు ఉంటుంది. ఇవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి చిన్న చూపు చూస్తారు. మార్కెట్లో దొరికే పళ్ళపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇందులో విటమిన్ సి మరియు ఈ పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్, ఐసోఫ్లేవనాయిడ్స్, ఫోలేట్ లాంటి గర్భిణీలకు అవసరమైన చాలా రకాల పోషకాలు ఇందులో నిండుగా ఉంటాయి. తరువాతది ఆరవది యాపిల్స్. రోజూ యాపిల్స్ తినడం తల్లికి మరియు కడుపులోని బిడ్డకు ఇద్దరికీ కూడా చాలా ఆరోగ్యకరం.
రోజు ఇవి తింటే పుట్టే పిల్లల్లో ఆస్తమా మరియు అలర్జీలు రాకపోవచ్చని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటే మీకు దొరికితే అవకాడోలు మరియు ఆప్రికాట్లు కూడా తప్పకుండా తినాలి. ఇవి కూడా గర్భిణీలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే గర్భిణీలు తినకూడని పండ్లు కూడా కొన్ని ఉన్నాయి, అవి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే వ్యూయర్స్, మరో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయగలరు. అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. థ్యాంక్ యూ.